సార్ నాగార్జున గారు, సార్ నాగార్జున గారు సార్, ఇది మీరు ఇంత మంచి బడ్జెట్లో కూడా అమ్మారు సార్, ఓటీటీకి చాలా పెద్ద మంచి రేట్ వచ్చిందని తెలిసింది, కానీ మళ్ళీ మీరు ఎందుకు వెనక్కి వచ్చారు? అది దీనికి రిస్క్ అనిపించలేదా ప్రస్తుతం పరిస్థితిలో? ఒక లాయర్ కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఇది మళ్ళీ బ్యాక్ తీయగలిగారా? అదేమీ లేదు, ఓటీటీ నేను ఊరికింద జోక్ వేశాను నిరంజన్ మీద, అట్లానే ఏం లేదు. వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, ఒక విండో ఉండింది సినిమా తీసేసుకోవాలి. ఇంతవరకు ఏ సినిమాకి రాలేదు కదండి ఇట్లాంటిది, ఫస్ట్ టైం ఇట్లాగా వెనక్కి రావటం అనేది. ఒకసారి ఓటీటీకి అమ్మేసినాక ఫస్ట్ సినిమా ఇది. సో యా ప్లీజ్ ప్లీజ్. దీంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ నెట్ఫ్లిక్స్ అండి, ఎందుకంటే ముందు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓటీటీ దే షోడ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అప్పుడు మేము ఆలోచించి ఇద్దాం అనుకున్నాము. అది అగ్రిమెంట్ అయిన తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో ఓపెన్ చేశాను, సార్ మళ్ళీ మనం రీనెగోషియేట్ ఇద్దాం, ఓటీటీ మీరే చేయండి, అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయిన తర్వాత ఒక విండో ఉంటుందండి, 30 డేస్ 45 డేస్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే పెడదాం సినిమా, మీకు నచ్చింది కాబట్టి మీరే చేయండి, కానీ థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి, ఎందుకంటే హీరో గారితో సినిమా తీసింది థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ఆ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని మాకు ఇంట్రెస్ట్ ఉందండి అని మేము రిక్వెస్ట్ చేస్తే, సరేనండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన టర్మ్స్ కొంచెం రీనెగోషియేట్ చేసి ఆటోమేటిక్గా డెఫినెట్గా కొంచెం రేట్ తగ్గిస్తారు, కొంచెం రేట్ తగ్గించేసి వాళ్ళు ఓటీటీ రైట్స్ ఉంచుకొని మాకు థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ముందిచ్చారు. సో ముందు అన్ని సినిమాల్లాగానే ఒక విండో ఉంటుంది, ఒక 40 డేస్ విండోలో ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుంది, టీవీలో ఉండదు ఓటీటీలో ఉండదు సినిమా, ఓన్లీ థియేటర్స్లో ఉంటుంది అన్ని సినిమాల్లాగా, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే వస్తుందండి. సొలమన్ గారు లేదండి, అంటే మన ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలని, అంటే నేను థియేటర్స్ ఉన్న పర్సన్ అండి, నాకు నిర్మల్లో 2 థియేటర్స్ ఉన్నాయి. సో నాగార్జున సార్ కూడా ఏమన్నారంటే అన్ని ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఎగ్జిబిషన్ సెక్టర్, ఎగ్జిబిషన్ సెక్టర్లో ఎందరో మంది ఎంప్లాయిడ్ ఇన్ ఎగ్జిబిషన్, సో ఆల్ ఫీల్డ్స్ మస్ట్ సర్వైవ్. ఓటీటీ విల్ ఎనీవే గెట్ దట్ రైట్, దే విల్ వాళ్ళు చూయించుకుంటారు. ఎగ్జిబిటర్స్ కూడా ఇలాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జిబిషన్ సెక్టర్ సర్వీస్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఉంటుందన్న ఆలోచనలో చేశామండి. అంటే మంచి సినిమా చేస్తాం, ఎలాగూ హిట్ కొడతాం, థియేటర్లో పెడదామని మా స్వార్థం. అంటే పది చాలామంది ఇప్పుడు ఉప్పన్న సినిమా కానీ చాలా సినిమాలు కేవలం మేము ఓటీటీలోనే రిలీజ్ చేస్తాం, క్రాక్ సినిమా కానీ అసలు మేము సారీ ఓన్లీ థియేటర్లోనే రిలీజ్ చేస్తాం, ఓటీటీలో చెయ్యం అని మొండికేసి కూర్చుని వాళ్ళే మళ్ళీ అట్టే పెట్టుకుని థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత 50% ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత కొంతమంది రిలీజ్ చేస్తారు, 100% ఆక్యుపేషన్ వచ్చిన కొంతమంది. కానీ మీరు ముందు ఓటీటీకి అమ్మేసి మీరు ఎంతైతే బడ్జెట్ పెట్టారో దానికి డబుల్, దగ్గర డబుల్ అమ్మేసుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్ రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటున్నా. ఓటీటీ అంటే మరి మా సినిమా మేము ఓటీటీ రిలీజ్ చేద్దాం అనుకోవడానికి ఇంకో కారణం ఉంది, సబ్జెక్టు ఇండియాలో ఎవరైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి ఇది, ఎందుకంటే ఇది ఒక రియల్ ఎన్ఐఏ ఆపరేషన్ బేస్డ్, అది ఇండియా బయటికి వెళ్ళి చేసిన సాహసం. సో వీ ఫెల్ట్ చాలా సినిమాలు ఇప్పుడు మలయాళం సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు ఇండియాలో అందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు సినిమా, దిస్ ఫిల్మ్ వీ ఫెల్ట్ హ్యాడ్ దట్ స్పాన్, తెలుగులోనే కాదు ఇండియాలో ఏ ప్రేక్షకులైనా కానీ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు, ప్లస్ నాగార్జున సార్ని అందరు రికగ్నైజ్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్లో. సో దట్ వాజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అది ఎలాగూ వస్తుంది, వాళ్ళు 45 డేస్ తర్వాత చూస్తారు, 45 డేస్ ముందు తెలుగు ప్రేక్షకులు ఎక్స్క్లూజివ్గా థియేటర్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని మేము వాడుకుంటున్నాం, మంచి సినిమా కాబట్టి హిట్ అవుతుందని మాకు నమ్మకం ఉందండి. సోలమన్ నాగార్జున గారు, సోలమన్ గారు సార్, ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది పుట్టి ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ అవ్వటం దాని పట్ల కింగ్ నాగార్జున, టాలీవుడ్ కింగ్గా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఈ క్వశ్చన్సే పైరసీ గురించి, మీరు పైరసీ ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు మీరు ఓటీటీకి ఇస్తున్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు, అప్పుడు పైరసీ ఆపలేకపోయారు, అట్లీస్ట్ ఓటీటీ మూలంగా ప్రొడ్యూసర్స్ కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఈవెన్ 40 డేస్ తర్వాత 50 డేస్ తర్వాత ఎట్లాగూ డబ్బులు వస్తున్నాయి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు చెప్పు? ఏం లేదు, ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది అంటే థియేటర్స్ పోయి ఓటీటీకి ఎక్కువ మంది నిర్మాతలు వెళ్ళడం అనేది, మీరు ఒక టాలీవుడ్ కింగ్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారో అని అడుగుతున్నాను సార్. నిర్మాతలు ఎక్కువ ఓటీటీకి వెళ్తామా? ఎస్ ఇట్ ఈస్ టుడే. మీరు ప్రొడ్యూసరే కదా సార్? రైట్, డెఫినెట్గా. ఇవాళ అంటే ఆఫ్టర్ రిలీజ్ అంటున్నారా? బిఫోర్ రిలీజ్ చాలా తక్కువ కదండి, చాలా తక్కువ వెళ్తున్నాయి సంతోష్, బిఫోర్ రిలీజ్ వెళ్ళాయి కొన్ని సినిమాలే వెళ్తున్నాయి. అండ్
అందరికీ మంచి రేట్ ఇవ్వరు. సో వీవర్ లక్కీ, చాలా మంచి రేట్ ఇచ్చారు మాకు, అందరికీ ఇవ్వరు. సో ఇట్స్ ఎ న్యూ వే, ఇది ఇది కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు కొత్తవి వస్తున్నాయి. మొన్న ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ ఫిలిం ఒక్కటే వాడేవారు. ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చేసాము. అప్పుడు కూడా చాలామంది ఫీల్ అయ్యారు, చాలా ల్యాబ్స్ మూసేయాల్సి వచ్చింది. దిస్ ఈజ్ న్యూ టెక్నాలజీ కమింగ్ ఇన్, వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు అడాప్ట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.